మిత్రులారా నమస్తే సార్ ఏం లేదు ఏం లేదు నేను ఏం చేస్తాలే నేను ఏం లేదు ప్రజలకు కూడా తెలియాలి ఇది పాకిస్తాన్ లో ఉన్నామా మరి ఇంకో వేరే రాష్ట్రంలో ఎక్కడన ఉన్నామా మరి సామాన్లు ఎందుకు తీసుకొచ్చారన్న తెలియాలి నేను సార్ నేను ఏం చేస్తాలే ఏం చేస్తాలేను ఏం చేస్తాలేం అయితే దౌర్జన్యం చేస్తారా దౌర్జన్యం చేస్తారా సార్ నువ్వు తప్పు సార్ దౌర్జన్యం చేస్తారా మిత్రులారాసారి సైదాబాద్ లోని లోకాయత్ కాలనీలో దాదాపు 50 కుటుంబాలు ఇక్కడ గత 40 సంవత్సరాల నుండి నివసిస్తుంటే ఈ రోజు తెల్లవారుజామున వీళ్ళ పరిస్థితులు వీళ్ళ ఇంట్లో సామాన్లు ఇష్టం వచ్చినట్టుగా ఇష్టానుసారంగా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వీళ్ళని ఖాళీ చేసి రోడ్ల మీద పాడేసి ఈరోజు వీళ్ళ రోడ్ల పాలన చేసి వీళ్ళు ఎవరు కేసీఆర్ గారి పాలనలో నీళ్లు నియామకాలు నిధులు అన్నారు ఇక్కడ కనీసం ఉండడానికి గూడు కూడా లేని ఈ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిరా వీళ్ళ సామాన్లు చూడండి మిత్రులారా ఇక్కడ ఇష్టానుసారంగా రాత్రి 3 గంటల సమయంలో ఇష్టం వచ్చినటువంటి పోలీసులను పెట్టుకుని బీహార్ కార్మికులను పెట్టుకుని వీళ్ళు ఖాళీ చేపించి ఈరోజు రోడ్ల మీద పడేసి ఇక్కడ మహిళలను కొంత దగ్గర ఇక్కడ జెంట్స్ లో నైట్ల మీద చిన్నపిల్లల మీద సర్టిఫికెట్లు లేకుండా వాళ్ళ బంగారం వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు కూడా ఎక్కడ లేకుండా ఇలా సామాన్లు చూడండి మిత్రులారా ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేసే కుట్రలో భాగంగా చూడండి మిత్రులారా కనీసం మానవత్వం కూడా లేదు కనీసం చూడండి ఈ బీరువాలు చూడండి ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ఈ పేద గిరిజన కుటుంబాలు సార్ నేనేం చేస్తాను సార్ ఈ కుటుంబానికి న్యాయం జరగాలి మీరు చేసే పనులు మీరు చేశారు కానీ ఇట్లా ఇష్టానుసారంగా వీళ్ళ బీరువాలు వీళ్ళ సామాన్లు ఎవరు సార్ దీనికి ఎవరు బాధ్యతలు సార్ ఎంత కష్టపడితే వచ్చినాయి వీళ్ళంతా ఎంత కష్టపడితే వచ్చినాయి వచ్చి మాకు ఒక మాట అడిగితే టార్చర్ చూపిస్తారు మాకు 9 మంత్స్ నుంచి నోటీసులు పంపిస్తారు ఇది సీజింగ్ ల్యాండ్ అన్న ఎవరు ల్యాండ్ కాదు ఇది సీజింగ్ ల్యాండ్ ఇది దానిపైన వాళ్ళు కోర్టు ఆర్డర్ ఏమన్నా వచ్చిందంటే వాళ్ళకి మేము అప్పీల్ చేయలేదు కాబట్టి కోర్టులో ఆర్డర్ వచ్చిందని ఆ ఆర్డర్ ని తీసుకొచ్చి మాకు రోడ్డు మీద వేసి డబుల్ బెడ్రూమ్ ఇయ్యారంట మాకు ఏమి ఇయ్యారంట మీరు రోడ్ పైన వేసేసారు మాకు మా డబ్బులు పోయి అప్పులు వేరే ఎంతమంది కుటుంబాలు అన్ని సభ్యులు అది మా ఇల్లు భూమి లేవు మాది మాది కరెంట్ బిల్లు తో సహా ఉంది కరెంట్ బిల్లు అన్ని ఉంది చూడండి మిత్రులారా ఒక్క సెకండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి సైదాబాద్ ప్రాంతంలోనే లోకాయత్ కాలనీలో పేద ప్రజలు గిరిజన బిడ్డలు నివసిస్తున్న ప్రాంతంలో తెల్లవారుజామున 3 గంటలకు బీహార్ కార్మికులను పెట్టి వాళ్ళ సామాన్లు ఇంట్లోకి వెళ్లి ఇష్టం వచ్చినట్టు పడేసి పోలీసులను పెట్టి ఫైర్ ఇంజన్లు పెట్టి ఇష్టానుసారంగా వాళ్ళ మీద దాడులు చేసి ఈరోజు ఈ సామాన్లన్ని రోడ్ల మీద పడేసిన పరిస్థితి చూడండి మిత్రులారా ఇక్కడ ఈ సామాన్లు ఇక్కడ స్థానిక నాయకులు కూడా వచ్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క గిరిజన సంఘాలు ప్రతి ఒక్క కుల సంఘాలు ఇక్కడ న్యాయం చేసే వరకు కదిలి పోరాటం చేయాలని చెప్పేసి మరొకసారి ఈరోజు లోకాయుక్త కాలనీ సైదాబాద్ కాలనీలోని లంబాడీ బిడ్డలు గత 35 సంవత్సరాల నుంచి జీవనాధారంతో రెక్కలకు పోతే టొక్క నిన్నటువంటి వాళ్ళని ఈరోజు బలవంతంగా ఖాళీ చేయించినటువంటి సందర్భం ఇది.
ఎందుకంటే వాళ్ళకు ఒక టైం ఇవ్వకుండా ఈ రోజు డిపార్ట్మెంట్ దగ్గర ఉండి ఈ సామాన్లు ఈ విధంగా వాళ్ళకు పడేసి ఆడవాళ్ళు నైటీల మీదనే మగవాళ్ళు లుంగీల మీదనే ఉన్నటువంటి సందర్భం ఎక్కడ ఉన్నారు తెలంబాడి నాయకులు ఈ రోజు బయటికి వచ్చి ఈ సైదాబాద్ కాలనీలోని నాయకులారా ఈ రోజు రండి ఒక లంబాడి బిడ్డలు రోడ్డు మీద ఈ రోజు వాళ్లకు తిండి లేదు బట్ట లేదు ఏది లేకుండా ఉన్నటువంటి గుడిసెల్ని బలవంతంగా జేసీబీ పెట్టి కూల్చిర్రు అదే విధంగా ఈ రోజు వాళ్లకు ఒక పార్కు లో బందీ చేసిర్రు ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది ఈ దానికేనా ఈ లంబాడి బిడ్డలు పాకిస్తానీ వాసుల ఎందుకు ఈ విధంగా చిత్రహింస చేస్తున్నారు.